రాజుల 2వ గ్రంథము 17వ అధ్యాయము. యూదారాజైన ఆహాజు ఏలుబడిలో 12వ సంవత్సరమందు ఏలా కుమారుడైన హోషేయ షోమ్రోనులో ఇస్రాయేలును ఏలనారంభించి 9 సంవత్సరములు ఏలెను. అతడు తన పూర్వీకులైన ఇస్రాయేలు రాజులు చెడుతనము చేసినంత మట్టుకు చేయకపోయినను యెహోవా దృష్టికి చెడుతనమే జరిగించెను. అతని మీదికి అష్షూరు రాజైన షల్మనేసరు యుద్ధమునకు రాగా హోషేయ అతనికి దాసుడై పన్ను ఇచ్చువాడాయెను. అతడు ఐగుప్తు రాజైన సో నొద్దకు దూతలను పంపి పూర్వము తాను ఏటేటా ఇచ్చుచూ వచ్చినట్లు అషూరు రాజునకు పన్ను ఇయ్యకపోగా హోషేయ చేసిన కుట్ర అషూరు రాజు తెలుసుకొని అతనికి సంకెళ్లు వేయించి మందీగృహంలో ఉంచెను. అషూరు రాజు దేశమంతటి మీదికిని షోమ్రోను మీదికిని వచ్చి 3 సంవత్సరములు షోమ్రోనును ముట్టడించెను. హోషేయ ఏలుబడిలో 9వ సంవత్సరమందు అష్షూరు రాజు షోమ్రోను పట్టణమును పట్టుకొని ఇస్రాయేలు వారిని అష్షూరు దేశంలోనికి చెరగొనిపోయి గోజాను నది దగ్గరనున్న హాలహు హాబోరు అను స్థలములందును మాదీయుల పట్టణములలోనూ వారిని ఉంచెను. ఎందుకనగా ఇస్రాయేలీయులు ఐగుప్తు దేశములో నుండి ఐగుప్తు రాజైన ఫరో యొక్క బలము క్రింద నుండి తమను విడిపించిన తమ దేవుడైన యెహోవా దృష్టికి పాపము చేసి ఇతర దేవతల యందు భయభక్తులు నిలిపి తమ ఎదుట నిలవకుండా యెహోవా వెళ్లగొట్టిన జనముల కట్టడలను ఇస్రాయేలు రాజులు నిర్ణయించిన కట్టడలను అనుసరించుచూ ఉండిరి. మరియు ఇస్రాయేలు వారు తమ దేవుడైన యెహోవా విషయంలో కపటము కలిగి దుర్బోధలు బోధించుచూ అడవి గుడిసెల నివాసులను ప్రాకారములు గల పట్టణ నివాసులను తమ స్థలములన్నిటిలో బలిపీఠములను కట్టుకుని ఎత్తైన కొండలన్నిటి మీదనేమి సకలమైన పచ్చని వృక్షముల క్రిందనేమి అంతటను విగ్రహములను నిలువబెట్టి దేవతాస్తంభములను నిలిపి తమ ఎదుట నిలవకుండా యెహోవా వెళ్లగొట్టిన జనుల వాడుక చొప్పున ఉన్నత స్థలములలో ధూపము వేయిచు చెడుతనము జరిగించుచు యెహోవాకు కోపము పుట్టించి చేయకూడదని వేటిని గూర్చి యెహోవా తమకు ఆజ్ఞాపించెనో వాటిని చేసి పూజించుచుండిరి. అయినను మీ దుర్మార్గములను విడిచిపెట్టి నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్టియు నా సేవకులకు ప్రవక్తల ద్వారా మీకు అప్పగించినట్టియు ధర్మశాస్త్రమును బట్టి నా ఆజ్ఞలను కట్టడలను ఆచరించుడని సెలవిచ్చి ప్రవక్తలందరి ద్వారాను దీర్ఘదర్శుల ద్వారాను యెహోవా ఇస్రాయేలు వారికిని యూదావారికిని సాక్ష్యము పలికించినను వారు వినని వారై తమ దేవుడైన యెహోవా దృష్టికి విశ్వాసఘాతకులైన తమ పితరులు ముష్కరులైనట్లు తామును ముష్కరులైరి. వారు ఆయన కట్టడలను తమ పితరులతో ఆయన చేసిన నిబంధనను ఆయన తమకు నిర్ణయించిన ధర్మశాస్త్రమును విసర్జించి వ్యర్థమైన దాని అనుసరించుచు వ్యర్థులై వారి వాడుకల చొప్పున మీరు చేయకూడదని యెహోవా తమకు సెలవిచ్చిన తమ చుట్టూనున్న ఆ జనుల మర్యాదలను అనుసరించి వారి వంటి వారైరి. వారు తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక పోత విగ్రహములైన 2 దూడలను చేసి దేవతాస్తంభములను నిలిపి ఆకాశ సమూహమునకు నమస్కరించి బయలుదేవతను పూజించిరి. మరియు తమ కుమారులను కుమార్తెలను అగ్నిగుండమును దాటించి శకునమును చిల్లంగితనమును వాడుక చేసుకుని యెహోవా దృష్టికి చెడుతనము చేయుటకై తమను తాము అమ్ముకొని ఆయనకు కోపము పుట్టించిరి. కాబట్టి యెహోవా ఇస్రాయేలు వారియందు బహుగా కోపగించి తన సముఖములో నుండి వారిని వెళ్లగొట్టెను గనుక యూదాగోత్రముగాక మరి ఏ గోత్రమును శేషించి ఉండలేదు. అయితే యూదావారును తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విడిచిపెట్టిన వారై ఇస్రాయేలు వారు చేసుకొనిన కట్టడలను అనుసరించిరి. అంతటా యెహోవా ఇస్రాయేలు వారి సంతతి వారిని అందరినీ విసర్జించి వారిని శ్రమపెట్టి దోపుడుగాండ్ల చేతికి అప్పగించి వారిని తన సముఖము నుండి వెళ్లగొట్టెను. ఆయన ఇస్రాయేలు గోత్రములను దావీదు ఇంటి వారిలో నుండి విడగొట్టి వేయగా వారు నెబాతు కుమారుడైన యెరోబామును రాజుగా చేసుకొనిరి. ఈ యెరోబాము ఇస్రాయేలు వారు యెహోవాను అనుసరింపకుండా ఆయన మీద వారిని తిరుగుబడజేసి వారు ఘోర పాపము చేయుటకు కారకుడాయెను. ఇస్రాయేలు వారు యెరోబాము చేసిన పాపములలో దేనినీ విడువక వాటిని అనుసరించుచూ వచ్చిరి గనుక తన సేవకులైన ప్రవక్తల ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఆయన ఇస్రాయేలు వారిని తన సముఖములో నుండి వెళ్లగొట్టెను. ఆ హేతువు చేత వారు తమ స్వదేశములో నుండి అష్షూరు దేశంలోనికి చెరగొనిపోబడిరి.
నేటి వరకు వారచ్చట ఉన్నారు. అషూరురాజు బబులోను, కోతా, అవ్వా, హమాతు, షెపర్వయూము అను దేశములలో నుండి జనులను రప్పించి ఇస్రాయేలు వారికి మారుగా షోమ్రోను పట్టణములలో ఉంచెను గనుక వారు షోమ్రోను దేశమును స్వతంత్రించుకొని దాని పట్టణములలో కాపురము చేసిరి. అయితే వారు కాపురముండనారంభించినప్పుడు యెహోవాయందు భయభక్తులు లేని వారు గనుక యెహోవా వారి మధ్యకు సింహములను పంపెను, అవి వారిలో కొందరిని చంపెను. తమరు పట్టుకొనిన షోమ్రోను పట్టణములలో తాముంచిన జనులకు ఆ దేశపు దేవుని మర్యాద తెలియకున్నది గనుక ఆయన సింహములను పంపించెను. ఇస్రాయేలు దేవుని మర్యాద వారికి తెలియనందున సింహములు వారిని చంపుచున్నవని వారు అషూరురాజుతో మనవి చేయగా, అషూరురాజు అతటి నుండి తేబడిన యాజకులలో ఒకనిని అతడికి మీరు తోడుకుని పోవుడి, అతడు అతడికి పోయి కాపురముండి ఆ దేశపు దేవుని మర్యాదను వారికి నేర్పవలెనని ఆజ్ఞాపించెను. కాగా షోమ్రోనులో నుండి వారు పట్టుకుని వచ్చిన యాజకులలో ఒకడు వచ్చి బేతేలు ఊరిలో కాపురముండి యెహోవాయందు భయభక్తులుగా ఉండదగిన మర్యాదను వారికి బోధించెను. గాని కొందరు జనులు తమ సొంత దేవతలను పెట్టుకుని షోమ్రోనీయులు కట్టుకొనిన ఉన్నత స్థలముల మందిరములలో వాటిని ఉంచుచూ వచ్చిరి. మరియు వారు తమ తమ పురములలో తమకు దేవతలను కలుగజేసుకొనిరి. బబులోను వారు సుక్కోత్ బెనోతు దేవతను, కూతావారు నెగ్గలు దేవతను, హమాతు వారు అషీమా దేవతను, అవీయులు నిభజు దేవతను, తత్తాకు దేవతను ఎవరు వారి దేవతను పెట్టుకుని చుండిరి. సెపర్వీయులు తమ పిల్లలను అద్రమ్మెలకు, అనెమ్మెలకు అను సెపర్వయీము యొక్క దేవతలకు అగ్నిగుండమందు దహించుచుండిరి. మరియు జనులు యెహోవాకు భయపడి ఉన్నత స్థలముల నిమిత్తము సామాన్యులలో కొందరిని యాజకులను చేసుకొనగా వారు జనుల పక్షమున ఉన్నత స్థలములలో కట్టబడిన మందిరముల యందు బలులు అర్పించుచుండిరి. ఈ ప్రకారముగా వారు యెహోవాయందు భయభక్తులు గలవారయ్యుండి తాము ఏ జనులలో నుండి పట్టబడిరో ఆయా జనుల మర్యాద చొప్పున తమ దేవతలను పూజించుచుండిరి. నేటి వరకు తమ పూర్వ మర్యాదల ప్రకారము వారు చేయుచున్నారు. యెహోవాయందు భయభక్తులు పూనక వారితో నిబంధన చేసి మీరు ఇతర దేవతలకు భయపడకయు, వాటికి నమస్కరింపకయు, పూజ చేయకయు, బలులు అర్పింపకయు, మహాధికారము చూపి బాహుబలము చేత ఐగుప్తు దేశములో నుండి మిమ్మును రప్పించిన యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయనకు మాత్రమే నమస్కారము చేసి బలులు అర్పింపవలనని ఇస్రాయేల్ అని పేరు పెట్టబడిన యాకోబు సంతతి వారికి సెలవిచ్చిన దేవుని సేవింపకయు, ఆయన ఆజ్ఞాపించిన కట్టడలను గాని విధులను గాని ధర్మశాస్త్రమును గాని ధర్మమందు దేనిని గాని అనుసరింపకయు ఉన్నారు. మరియు ఇతర దేవతలను పూజింపక మీరు బ్రతుకు దినములన్నీయు మోషే మీకు వ్రాసి ఇచ్చిన కట్టడలను విధులను అనగా ధర్మశాస్త్రము ధర్మమంతటిని గైకొనవలెను. నేను మీతో చేసిన నిబంధనను మరువకయు ఇతర దేవతలను పూజింపకయు ఉండవలెను. మీ దేవుడైన యెహోవాయందు భయభక్తులు గలవారై ఇండిన ఎడల ఆయన మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మును విడిపించునని ఆయన సెలవిచ్చినను వారు ఆయన మాట వినక తమ పూర్వపు మర్యాద చొప్పుననే జరిగించుచూ వచ్చిరి. ఆ ప్రజలు అలాగున యెహోవాయందు భయభక్తులు గలవారైనను తాము పెట్టుకొనిన విగ్రహములను పూజించుచూ వచ్చిరి. మరియు తమ పితరులు చేసినట్లు వారి ఇంటి వారును వారి సంతతి వారును నేటి వరకు చేయుచున్నారు. Thank you.